cloud, fog, mist, haze, snow, sleet, hail, smog. ఈ అన్ని పదాల మధ్య కామనాలిటీస్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా రిలేటెడ్ టర్మ్సే. క్లౌడ్ అని, ఫాగ్ అని, మిస్ట్ అని, హేజ్ అని, స్నో, స్లీట్, హేల్, స్మాగ్ ఇవన్నీ కూడా అన్నమాట. క్లౌడ్ అంటే మనకు తెలుసు, క్లౌడ్ అంటే వాటర్ వేపర్ అనేటటువంటిది కండెన్స్ అయ్యి అట్మాస్ఫియర్లో హైలో ఈ కండెన్స్ అయినటువంటి వాటర్ వేపర్ని క్లౌడ్ అని పిలుస్తాము. ఫాగ్ అంటే వాటర్ వేపర్ అనేటటువంటిది క్లౌడ్లో అయితే హైట్లో ఫామ్ అవుతుందా, ఇది క్లోజ్ టు ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఫామ్ అవుతే దాన్ని ఫాగ్ లేదా మిస్ట్ అని పిలుస్తాము. సో ఫాగ్ అనేటటువంటిది జనరల్గా మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నటువంటి రివర్స్, లేక్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఫాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిస్ట్ అంటే, మిస్ట్ అనేటటువంటిది జనరల్గా వామ్ మాయిస్ట్ ఎయిర్ అనేటటువంటిది సడన్గా కూల్ అవుతాయి, సడన్గా కూల్ అవ్వడంప్పుడు మిస్ట్ అనేది ఏర్పడుతుంది. మిస్ట్ అనేది కూడా సర్ఫేస్కి, ఎర్త్ యొక్క సర్ఫేస్కి దగ్గరగా ఫామ్ అవుతుంది. ఫాగ్ అండ్ మిస్ట్ అనేటటువంటివి వాటర్ వేపర్ కండెన్స్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యేవి భూమి యొక్క సర్ఫేస్ దగ్గర. అయితే మిస్ట్ అనేది సడన్గా ఫామ్ అవుతుంది, చాలా సడన్గా కూల్ అయినప్పుడు మిస్ట్ ఫామ్ అవుతుంది. హేజ్ అంటే మనకి ఎప్పుడన్నా కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాస్ కానీ, బాగా హెవీగా కన్స్ట్రక్షన్ జరిగే అర్బన్ ఏరియాస్ వాటిలో చిన్న చిన్న డ్రై పార్టికల్స్ అనేటటువంటివి గాల్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అవి దుమ్ము కణాలు, కొన్నిసార్లు ఈ ఫాగ్ కూడా దుమ్ముతో ఇలా కలిసేసి విజిబిలిటీని తగ్గిస్తూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్ని హేజ్ అని అంటాం, కళ్ళ ముందు సరిగా కనిపించదు. స్నో అంటే టెంపరేచర్స్ అనేటటువంటిది బాగా తగ్గినప్పుడు, గ్రౌండ్ మరియు క్లౌడ్, సో వీటి మధ్య టెంపరేచర్స్ అనేటటువంటి బాగా తగ్గినప్పుడు, ఎస్పెషలీ బిలో ఫ్రీజింగ్ పాయింట్, 0 డిగ్రీస్ కంటే తక్కువ అయినప్పుడు, అప్పుడు రెయిన్ఫాల్ అనేటటువంటిది, మామూలుగా రెయిన్ అంటే వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్లో వస్తుంది, క్లౌడ్స్ అనేటటువంటివి రెయిన్ అనేటటువంటిది వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్లో రిలీజ్ చేస్తుంది క్లౌడ్స్. అదే స్నో అంటే వాటర్ బదులు చిన్న చిన్న ఐస్ పార్టికల్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తే దాన్ని స్నో అని చెప్తాము. స్లీట్ అంటే ఆ స్నో అనేటటువంటిది చిన్న చిన్న పార్టికల్స్ కాస్త ఇలా ఒక ఫ్లేక్ లాగా, ఒక చిన్న కణం లాగా తయారవుతాయి స్నో ఫ్లేక్స్. అవి స్నో ఫ్లేక్స్ అనేటటువంటివి అటు రెయిన్ డ్రాప్స్ అది రెండు కలిసి ఫామ్ అవుతే దాన్ని స్లీట్ అని పిలుస్తాం. హెయిల్ అంటే వడగండ్లు అంటాం తెలుగులో. హెయిల్ అంటే లార్జ్ చెంక్ ఆఫ్ ఐస్ అనేటటువంటిది థండర్ స్ట్రామ్స్ అలా వచ్చినప్పుడు పడితే దాన్ని హెయిల్ అంటాము. స్నో మరియు స్లీట్ వీటిలో జనరల్గా ఫ్రీజింగ్ రెయిన్ అనేటటువంటిది పడుతూ ఉంటుంది, టెంపరేచర్స్ కోల్డర్ వెదర్ ఉన్నప్పుడు ఇది పడుతుంది. కానీ హెయిల్ అనేటటువంటిది వార్మ్ కండిషన్స్లో, ఎప్పుడన్నా గమనించండి బాగా వేడిగా ఉన్న టైంలో, బాగా వేడి హై టెంపరేచర్స్ ఉన్నటువంటి డే మనకి సడన్గా సాయంత్రం టైంలో క్యూమిలోనింబస్ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, వాటి వల్ల వడగండ్ల వాన ఇలా కురుస్తూ ఉంటాయి. సో హెయిల్ అనేటటువంటిది వార్మ్ కండిషన్స్ ఉన్నప్పుడు, స్నో మరియు స్లీట్ అనేవి కోల్డ్ కండిషన్స్ ఉన్నప్పుడు వచ్చేది. మరి స్మాగ్ అంటే, స్మాగ్ అనేది రెండు పదాల యొక్క కాంబినేషన్, ఒకటి స్మోక్, రెండు ఫాగ్. స్మోక్ మరియు ఫాగ్ యొక్క మిక్చరే స్మాగ్ అని పిలుస్తాము. జనరల్గా గ్రౌండ్ లెవెల్ ఓజోన్, వివిధ రకాల పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవంతా కూడా స్మాగ్లో కలిసి ఉంటాయి, స్మాగ్ అని పిలుస్తాము.